కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు భవానీ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి తెలంగాణ నమస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరుద్యోగులంతా ఎప్పుడెప్పుడు మా ప్రభుత్వం వస్తుంది ఎప్పుడు మాకు ఉద్యోగాలు వస్తాయి ఎప్పుడు మా బతుకులు మారుతాయన్నటువంటి ఎదురుచూపు కాస్త తీరిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఎవరైతే విద్యార్థులు నిరుద్యోగులు ఫైట్ చేసిరో వాళ్ళు అనుకున్నది సాధించారు సో ఎటకేలకు ప్రభుత్వం వచ్చింది దాదాపు పదిహేను నుంచి ఇరవై రోజులు అవుతుంది ఇక పథకాలన్నీ సాఫీగా సాగుతున్నాయి కానీ నిరుద్యోగుల విషయంలో మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను ఒక ప్రకటన చేసిరు సో ఐదు గ్యారెట్లు ఆరు గ్యారెట్లకు సంబంధించినటువంటి ప్రజాపాలనను రేప నుంచి రూపొందించబోతున్నాం ఏదైతే విద్యార్థులు నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఉద్యోగాలు కావచ్చు టీఎస్పిసి బోర్డు ప్రక్షాళన కావచ్చు కొత్త చైర్మన్ నియామకాలు కొంత సమయం పడుతుందంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు సో మరి ఉద్యోగాలు వస్తాయా రావా మరి అసలు ఏం జరగబోతుంది సో మాట్లాడదాం దీని మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి ఆ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి డాక్టర్ రియాజ్ గారు ఉన్నారు సార్ పూర్తి అవగాహన ఉన్నది మీకు నమస్తే ముందుగాల సో పూర్తి అవగాహన ఉంది మొదటి నుంచి విద్యార్థులని సో మీరు అంతా వెనకాల వేసుకొని ఇక ప్రభుత్వానికి అగనిస్ట్గా ఉద్యోగాల కోసం వాళ్ళతో వెనకాలు ఉన్నారు మీరు ఎడకీలకు ప్రభుత్వం వచ్చింది సో ఏం చెప్తారు సార్ అసలు పిల్లలకు ఉద్యోగాలు వస్తాయా రావా అంటే ఏం చెప్తారు అంటే వాస్తవంగా భారతదేశంలో ఉన్న ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఎందుకు ప్రత్యేక రాష్ట్రం అంటున్నానంటే ఈ రాష్ట్రం ఏర్పడిందే ముల్కీ ఉద్యమ పునాదుల మీద ముల్కీ ఉద్యమం అంటేనే ఉద్యోగాల ఉద్యమం స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని టీఆర్ఎస్ ఎలియాస్ బిఆర్ఎస్ పది సంవత్సరాలు దశాబ్ద కాలంలో పూర్తిగా నిర్లక్ష్యానికి పూర్తిగా అన్యాయానికి గురి చేసిన వర్గం ఏదైతుందో వాళ్ళు చదువుకున్న విద్యాధికులు వాళ్ళని మనం నిరుద్యోగులు పిలుస్తూ ఉన్నాం మనం నిజానికి ఏ ఉద్యమ పునాదుల మీద అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో ఆ ఆకాంక్షలు నెరవేరలేదు వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం సపరేట్గా ఏర్పడతా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో పన్నెండు లక్షల యాభై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఉండేది ఇందులో ఏడు లక్షల ఉద్యోగాలు ఆంధ్రాకు పోతే ఐదు లక్షల ఉద్యోగాలు తెలంగాణకు వచ్చాయి ఓ నిజానికి ప్రభుత్వం నియమించాలనుకుంటే మూడు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాల్సిన అవసరం ఉండేది కానీ గత ప్రభుత్వం ముప్పై ఎనిమిది వేల ఎక్కువ ఇవ్వలేకపోయింది ఈ విషయాన్ని నేను చెప్పట్లేదు అప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ చైర్మన్ చైర్మన్గా ఉన్న గంటా చక్రపాణి గారి అనౌన్స్ చేశారు దాకా చూసుకున్నట్టయితే గత ఆ పాలకులంతా చెప్తా ఉన్నారు కేటీఆర్ కావచ్చు లేకపోతే కేసీఆర్ గారు కూడా దాదాపు లక్ష ముప్పై నలభై వేల ఉద్యోగాల దాకా మేము భర్తీ చేసినాం గడిచిన పదివేల ఒక స్టేట్మెంట్ ప్రజలకు తీసుకొప్పారు వాస్తవం అంటరాది అంటే చాలాసార్లు మేము ఛాలెంజ్ చేసాం ఉద్యోగాల భర్తీకి సంబంధించిన విషయాల మీద విధానాల మీద గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్థూపం దగ్గర సాక్షిగా చర్చిద్దాం రమ్మంటే ఎప్పుడూ రాలేదు వాళ్ళు కొన్ని డిపార్ట్మెంట్లో కంట్రాక్టర్లని కంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులర్ చేశారు చేసి వాళ్ళ ఖాతాలో వేసుకున్నారు కొన్నిట్లో కంట్రాక్ట్ ఉద్యోగులను కంటిన్యూ చేశారు అది వాళ్ళ ఖాతాలో వేసుకున్నారు అవుట్సోర్సింగ్ వాళ్ళను కూడా ఖాతాలో వేసుకొని వాళ్ళు చెప్పినారు కానీ నిజ నిజనాలు మనకు ఏం చెప్తా ఉన్నాయంటే ఉద్యోగాలు అనుకున్న స్థాయిలో భర్తీ కాలేదు దీనికి నేను చెప్పే విషయం కాదు బిస్వాల్ కమిటీ దేనైతే పీఆర్సీ కమిటీగా అన్నాము పేరువిజన్ కమిటీ అది క్లియర్గా ఈ రాష్ట్రంలో ఉద్యోగాల ఖాళీలు ఒక లక్ష తొంభై నాలుగు వేల ఖాళీలుగా ఉన్నట్టుగా పీఆర్సీ ప్రకటించింది పోనీ ఆ ఒక లక్ష తొంభై నాలుగు వేల ఉద్యోగాలకు వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారంటే ఇవ్వలేదు ఎనభై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీ ప్రకటించారు పోనీ ఎనభై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారంటే ఇవ్వలేదు నలభై వేల ఉద్యోగాలకు ఇచ్చారు ఆ ఉద్యోగాల్లో కూడా లీకేజీలు ప్యాకేజీలు చివరికి విద్యార్థుల జీవితాలు డ్యామేజ్ అయిపోయినాయి కాబట్టి ఎన్నికల ముందు ఏమైపోయిందంటే యువత ఒక నినాదాన్ని చేశారు అదేంటంటే ఉద్యోగాలు కావాలంటే కేసీఆర్ పోవాలి ఉద్యోగాలు రావాలంటే బీఆర్ఎస్ పోవాలని నినాదం చేశారు ఆ నినాదము ఒక అగ్ని దా కణములాగా విస్తరించి ఒక దానావళాన్ని క్రియేట్ చేసింది కాబట్టి యువత అసంతృప్తితోటే యువత ఓటుతోటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలిచిందని నేను ఆ ఉద్యమానికి నాయకత్వం వహించిన వాడిగా ఆ కాలంలో అరెస్ట్ అయిన వాడిగా తర్వాత ఈ ఉద్యమ నినాదాన్ని ఘర్ఘర్ గల్లీ గల్లీ గవం గవం తీసుకుపోయే క్రమంలో ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణకు బస్ యాత్ర కి కన్వీనర్గా వివరించిన వాడిగా నేను గుర్తించాను ఎక్కడిపోయినా కూడా వందలాది యువకులు నా దగ్గరికి వచ్చేది విద్యార్థికులు వాళ్ళందరూ కూడా బాగా చదువుకున్న వాళ్ళు సరే మేము ఇంత చదువుకున్నాం అందరికీ మరి మేము ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ ఇవ్వడం సాధ్యమా అంటే వాళ్ళు అనేది ఏంటంటే ఉన్న అయితే నింపాలి కదా సరే ప్రైవేట్ రంగంలో కూడా స్థానికతను తీసుకురావాలి కదా మరి అది ప్రభుత్వ బాధ్యత కదా ప్రభుత్వం ఆ బాధ్యత నుంచి తప్పుకున్నదని చెప్పారు చివరికి మొన్న రీసెంట్గా స్వేదపత్రం అనే పేరుతోటి కేటీఆర్ ఒక పత్రాన్ని రిలీజ్ చేసినప్పుడు మీరు చివరి సంభాషణ చూడండి ఆయన స్వయంగా ఒప్పుకున్నాడు అంటే ఉద్యోగులు అట్లాగే విద్యాధికులు అంటే నిరుద్యోగులు చేసిన ఓటు వల్లనే మేము ఓడిపోయామని చెప్పాం దట్ ఈస్ ద పవర్ ఆఫ్ తెలంగాణ యూత్